హాయ్ అండి, అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ చపాతీలు. చపాతీలు మీకు సాఫ్ట్గా మెత్తగా రావాలంటే ఇలా నేను చూపించే విధంగా మీరు చేసినట్లయితే చపాతీలు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇంకా గంటల తరపడి ఉన్నా కూడా చపాతీలు అనేవి గట్టిపడవు. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని మెత్తగా కలుపుకోవాలి. ఈ పిండిని 5 నుంచి 10 నిమిషాల పాటు మెత్తగా కలుపుకోవడం వల్ల చపాతీలు అనేవి సాఫ్ట్గా ఉంటాయి, ఇంకా గట్టిపడకుండా ఉంటాయి. పిండిని ఈ విధంగా మెత్తగా కలుపుకొని 1-20 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలి. చూసారు కదా అండి, పిండిని 20 నిమిషాలు పక్కకు పెట్టుకోవడం వల్ల ఇలా సాఫ్ట్గా అయ్యింది. ఇప్పుడు ఈ పిండిని ఈ విధంగా ఉండల్లా చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని కొద్ది కొద్దిగా పొడి పిండి చల్లుకుంటూ చపాతీని పల్చగా ఒత్తుకోవాలి. చపాతీలు అనేవి ఎప్పుడైనా పల్చగానే ఒత్తుకోవాలండి. మందంగా ఒత్తుకున్నట్లయితే చపాతీలు అనేవి గట్టిపడతాయి. ఇలా పల్చగా ఒత్తుకోవడం వల్ల చపాతీలు అనేవి చాలా సాఫ్ట్గా ఉంటాయి. చూసారు కదా అండి, చపాతీని ఈ విధంగా పల్చగా ఒత్తుకోవాలి. ఇప్పుడు ఈ చపాతీలని వేడివేడి పెన్నం మీద వేసుకొని కొద్దిగా రంగు వచ్చే వరకు కాల్చుకోవాలి. ఇలా కొద్దిగా రంగు వచ్చాక ఫైనల్గా చపాతీపై కొద్దిగా నూనె వేసుకొని ఈ విధంగా అప్లై చేసి పక్కకు పెట్టుకోవాలి. ఈ విధంగా అన్ని చపాతీలను కాల్చి పక్కకు పెట్టుకోవాలి. అంతే అండి, చపాతీలు రెడీ అయ్యాయి. ఇప్పుడు చూపిస్తానండి మీకు చపాతీలు అనేవి ఎంత సాఫ్ట్గా మెత్తగా వచ్చాయో. పిండి ఈ విధంగా కలిపినట్లయితే మీకు కూడా ఇలా మెత్తటి చపాతీలు వస్తాయి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.